ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ప్రధానంగా ఇవాళ ఈ వీడియోలో మనకు ముఖ్యంగా గృహలక్ష్మి స్కీమ్ కాకుండా దాన్ని మార్చేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ఇందిరమ్మ పథకం అని చెప్పేసి పేరు పెట్టారు, ఇందిరమ్మ గృహ నిర్మాణం అని చెప్పేసి పేరు పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ చర్చ కొనసాగింది. అందులోనే అంతర్భాగంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, యనమల రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి షార్ట్ కట్లో మనం డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీలు సక్సెస్ చేయాలి, ఏ గ్యారంటీ ముందుగా సక్సెస్ చేయాలి, ఏ గ్యారంటీ తర్వాత సక్సెస్ చేయాలి, ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది గ్రామాలలో నివసిస్తున్నారు, అలాగే పట్టణాల్లో కూడా ఉంటూ నివసిస్తున్నారు, వారి యొక్క వివరాలన్నీ కూడా మీరు మేమే అంటే మీ గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి అంటే పట్టణానికి రావాలంటే కాస్త దూరం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఈ విధానం తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళ ప్రజాపాలన అనేటువంటి కొత్త అప్లికేషన్ ఫామ్ను రిలీజ్ చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల యొక్క అందరి జాబితా అంతా కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే ఇల్లు కట్టుకుంటుకోవాలి లేదా ఇల్లు లేకుండా ప్రభుత్వం మీద ఆశగా ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారో, మొత్తానికి మీరు ఇంటి నిర్మాణం కోసం మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చానండి. వన్స్ ఆ లింక్లో మీకు అప్లికేషన్ ఫామ్ లభిస్తుంది. ఓకే, ఆ 6 గ్యారంటీ స్కీమ్స్ గురించి అండ్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి ఎన్ని లక్షలు అందిస్తుంది ప్రభుత్వం అండ్ ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ ప్రక్రియ కొనసాగించబోతుంది అనేది చాలా క్లియర్ అండ్ వెల్కట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడిస్తూ దరఖాస్తు ఫారాలు ఇవ్వండి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టి తీరుతుంది ఈ ప్రభుత్వం అండ్ సహాయం చేస్తామని కూడా గ్యారంటీ హామీని కూడా నిలబెట్టుకుంటూ మాట్లాడదామని, ఈ స్కీమ్ ఇంతవరకు సక్సెస్ కాగలుగుతుంది అండ్ ఎన్ని లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గృహం లేకుండా ఇబ్బంది పడుతూ ఇల్లు లేనటువంటి నిరుపేదకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సినటువంటి సమయం మాత్రం కాస్త ఉంది. కాబట్టి మొత్తానికి ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు తప్పకుండా దరఖాస్తులు అందించాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్లికేషన్ ఫారాలన్నీ కూడా మనకు 28 నుంచి వాటి నుంచి మనకు స్టార్ట్ అయిపోతాయి. వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని గ్రామ సభల్లోనే, గ్రామాల్లోనే, గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఇవ్వచ్చు అని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మా ఎంపీటీసీలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు అయినా సరే పర్వాలేదు, మీ ఎంపీడీ ఆఫీస్ కావచ్చు లేదా మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే మనకు ఎంఆర్ఓ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళందరికీ అందజేస్తూ మీ యొక్క విజ్ఞాప్తులను వెలివచేస్తే తప్పకుండా ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉండి ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా హామీ ఇచ్చారని, దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి సలహాలు, ఒపీనియన్, డౌట్స్ అంతా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.